మిత్రులందరికీ జయ భారత్. ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జయహో రాష్ట్ర కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈ నెల డిసెంబర్ 19 నెల్లూరు జరగబోయేటువంటి జయహో జాతీయ సమ్మేళనానికి ప్రతి ఒక్కరు కూడా తెరదావాలనే ఉద్దేశంతోనే జయహో 2వ జాతీయ మహాసభ సమ్మేళనానికి సంబంధించిన వాల్ పోస్టర్ ఈరోజు మనం విడుదల చేస్తూ ఉన్నాం. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈరోజు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు మతం పేరుతో విద్వేషాన్ని నింపుతూ రాజకీయాల కోసం, స్వార్థపైన అవసరాల కోసం మన మధ్యలో అన్నదమ్ముల వల్ల ఉన్నటువంటి మన మధ్య చిచ్చులు పెడుతూ వాళ్ళ స్వార్థం కోసం మనం విడగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఎవడే బలైపోతున్నాయి ఈ దేశంలో అనంటే, ఈరోజు కలిసి చదువుకున్నటువంటి మనం, కలిసి తిరిగినటువంటి మనం, అన్నదమ్ముల వల్ల ఉన్నటువంటి మనం ఈరోజు మనం కొట్టుకొని తెస్తూ ఉంటే వాళ్ళ స్వార్థమైనటువంటి అవసరాల కోసం మన మధ్య చిచ్చులు పెట్టి వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఇంకొక స్వార్థపూర్వమైనటువంటి విధానంలోకి వాళ్ళు వెళ్తూ ఉంటే మనం మాత్రం మన ప్రాణాలని, మన ఇంటిని, మన అన్నీ కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మనమే ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు హిందూ ముస్లిం యూనిటీ సమావేశాలు మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి డిసెంబర్ 19 ఎందుకు చేస్తామనంటే, ఈ దేశంలో ఎంతోమంది స్వతంత్ర కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ ఒక స్వతంత్ర వీరుని గురించి చెప్పాలంటే వాళ్ళ కులమా, లేకపోతే వాళ్ళ ప్రాంతమా, లేకపోతే వాళ్ళు ఏ దానికి సంబంధించిన వాళ్ళు చూసి విభజించుకొని ఈరోజు మా కులపోడైతే మేము గౌరవిస్తాం, మా మతపోడైతే గౌరవిస్తాం అనే విధంగా తయారైనటువంటి పరిస్థితి ఈ దేశంలో కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు మనకు ఎవరికి కూడా రామ్ప్రసాద్ బిస్మిల్ కానీ, అష్ఫకుల్లా కానీ పేరు కానీ, వాళ్ళిద్దరి పేర్లు కూడా తెలియని పరిస్థితి. ఎందుకు తెలియదే అంటే, వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ దేశానికి సాయుధ పోరాటాలు నేర్పించినటువంటి మహనీయులు. అయినా కూడా వాళ్ళని ఎందుకు గుర్తించలేదు ఈ దేశం అనంటే, ఈ దేశంలో హిందువులు ముస్లింలు కలిసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చివరి చచ్చిపోయేటువంటి చివరి నిమిషాల్లో కూడా నా ఈ దేశపు మట్టిని ఒక పిడికడు నా కఫన్లో పెట్టి కూర్చిపెట్టాలని చెప్పుకోవడం జరిగింది. ఒకరు బైబిల్ ఒకరు ఖురాన్ పట్టుకుంటే మరొకరు భగవద్గీత పట్టుకొని ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమాలు నిర్మించినటువంటి మహనీయులు. అటువంటి మహనీయులు కేవలం మతం పేరు మీద చేస్తూ ఉన్నారు, మత ఐక్యత కోసం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించడం లేదు. అది కాబట్టి వాళ్ళిద్దరిని ఊరేసినటువంటి రోజు డిసెంబర్ 19 ఏదైతే ఈ దేశంలో హిందువులు ముస్లింలు కలిసి ఈ దేశాన్ని నిర్మించుకోవాలని కలలుగన్నారో ఆ మహనీయులను ఉరితీసిన రోజు నుంచే ఈ దేశంలో ఈ దార్శనికాన్ని, ఈ మతాన్మాదాన్ని తరిమేయడానికి జయ భారత్, జయహో అనేటువంటి నినాదంతో జయహో సంస్థను ఏర్పాటు చేసుకుని డిసెంబర్ 19 నుంచి జనవరి 30 గాంధీ వర్ధంతి వరకు కూడా హిందూ ముస్లిం యూనిటీ సమావేశాలు యావత్ భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ అదే సందర్భంలో ఈసారి డిసెంబర్ 19 నెల్లూరు పట్టణంలో హిందూ ముస్లిం ఐక్యత సమావేశాలు, జయహో జాతీయ 2వ జాతీయ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అచ్చంపేట, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో హిందూ ముస్లిం ఐక్యత కోరుకునే వాళ్ళు, ఈ మతాల మధ్య సఖ్యత కోరుకునేటువంటి వాళ్ళు, ఎలాంటి మత విద్వేషం లేనటువంటి సమాజాన్ని కోరుకునేటువంటి మేధావులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా తరలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకనంటే ఈ దేశంలో ఏ రకమైనటువంటి విధ్వంసం జరిగినా, మతోద్వానం విద్వేషం జరిగితే బలైపోయేది మనమే. ఈ దేశం ఆర్థికంగా వెనుకబడిపోయినా, ఏ రకంగా వెనుకబడిపోయినా అవసరం ఒక రకంగా మనమే కారణం అవుతాం. ఎందుకనంటే ఈ మతోన్మాదాన్ని మనం అడ్డుకోకపోతే ఈ దీంట్లో మనం కూడా భాగస్వామ్యం అవుతాం. కాబట్టి మతోన్మాదానికి వ్యతిరేకంగా, మతం వేరు మతోన్మాదం వేరు, మతాన్ని నమ్మించిన ప్రతి ఒక్కరు కూడా మతోన్మాది కాదు, మతం అనేది ఎవరికైనా ఉంటుంది, కానీ నా మతమే గొప్ప, నా మతం కోసమే చేస్తున్నాం అనేటువంటి దాష్టికం ఏదైతుందో దాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జయ హో, జయ భారత్.